నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం ఫిబ్రవరి 15, 2022 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అది ఏ సమయం వరకు ఉంది, ఈరోజు శుభ అశుభ ఘడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు 12 రాశుల దినఫలాలు, వాటి అదృష్ట సంఖ్యలు, మరియు ఈరోజు మంచిదేనా ఏ విషయాల్లో అనేది కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. సూర్యోదయం 6:31 సూర్యాస్తమయం 5:56. మరి ఈరోజు తిథి ఏంటి, అది ఏ సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చతుర్దశి. చతుర్దశి తిథి ఫిబ్రవరి 14 సోమవారం రాత్రి 7:50 మొదలవుతుంది. ఫిబ్రవరి 15 మంగళవారం రాత్రి 9:15 వరకు ఉంటుంది. తదుపరి పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో, ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పుష్యమి. పుష్యమి నక్షత్రం ఫిబ్రవరి 15 మంగళవారం మధ్యాహ్నం 1:37 వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. మరి ఈరోజు శుభ అశుభ ఘడియలు ఏటో చూద్దాము. ముందుగా అశుభ ఘడియలు చూద్దాము. అశుభ ఘడియల్లో వజ్రం మధ్యాహ్నం 3:17 నుండి 5:00 వరకు, దుర్ముహూర్తం రాత్రి 10:52 నుండి రాత్రి 10:57 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుండి 4:30 వరకు, యమగండం 9:00 నుండి 10:30 వరకు. ఇవన్నీ అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు ఏంటో చూద్దాము. బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 5:10 నుండి 5:58 వరకు, అమృత గడియలు 6:48 నుండి 8:32 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. ఇవన్నీ శుభ సమయాలండి. ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు సర్వార్థ సిద్ధి యోగమైన రోజండి. అంటే ఇంటి దగ్గర అద్దీలు దిగడానికైనా లేదా సిజేరియన్ ఆపరేషన్కి, ఇలాంటి వాటికి మంచిదన్నమాట. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఇప్పుడు 12 రాశుల దినఫలాలు మరియు అదృష్ట సంఖ్యలు ఇప్పుడు చూద్దాము. ముందుగా మేషరాశి. చేపట్టిన పనులు మందగిస్తాయి, శ్రమతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు, బంధువర్గంతో చిన్నపాటి వివాదాలు తప్పవు, వ్యాపారాల్లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది, ఇంటా బయట పని ఒత్తిడి వల్ల తగిన విశ్రాంతి ఉండదు, ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు ఉన్నవి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి. ప్రయాణాల్లో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి, సంతాన వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి, ఆర్థిక పురోగతి సాధిస్తారు, బంధువుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది, సమాజంలో పలుకుబడి పెరుగుతుంది, వ్యాపార ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. మిథున రాశి. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు, చేతిలో డబ్బు నిల్వ ఉండక నూతన రుణాలు చేస్తారు, దూర ప్రయాణాలు వాయిదా పడతాయి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి, ఉద్యోగాల్లో ఒడుగుదుడుకులు అధికమవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. కర్కాటక రాశి. గృహమును శుభకార్యాల ప్రస్తావన వస్తుంది, ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి, వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు, చేపట్టిన వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి, వ్యాపార విస్తరణకు శ్రీకారం చుడతారు, వృత్తి ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. సింహరాశి. సన్నిహితులతో వివాదాలు కొంత మానసికంగా కలిచివేస్తాయి, ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి, దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులుంటాయి, మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు, వ్యాపారాలు నత్తనడుకున సాగుతాయి, ఉద్యోగాల్లో ఒత్తిడులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తులారాశి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు, ఇంటా బయట మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు, ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి, నూతన వాహనం కొనుగోలు చేస్తారు, వ్యాపార ఉద్యోగాల్లో ఒడుదుడుకులు తొలగుతాయి, నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. తులారాశి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు, ఇంటా బయట మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు, ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి, నూతన వాహనం కొనుగోలు చేస్తారు, వ్యాపార ఉద్యోగాల్లో ఒడుదుడుకులు తొలగుతాయి, నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి. చేపట్టిన పనుల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు, సోదరులతో ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి, ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది, ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి, భాగస్థులతో ఒప్పందాలు వాయిదా పడతాయి,
వ్యాపార ఉద్యోగాల నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4. ధనుర్రాశి, చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో ఇబ్బందులు తప్పవు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. మకర రాశి, ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువులుండే ఆసక్తికర సమాచారం అందుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపార ఉద్యోగాల్లో నూతన ఉత్సాహం ముందుకు సాగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. కుంభరాశి, చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరులతో కలహ సూచనలు ఉన్నవి. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్త వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. మీనరాశి, చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. చిన్ననాటి మిత్రులతో సలహాలు సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఊహించిన స్థానచలన సూచనలు ఉన్నవి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. చూశారు కదండి, ఇది ఈరోజు 12 రాశుల దినఫలాలు మరియు అదృష్ట సంఖ్యలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.